నేను సుజాత ముందుగా బుల్టెన్ లోని హెడ్లైన్స్ రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని జాతీయ రహదారి 44 పై బైఠాయించిన రైతులు భారీగా నిలిచిపోయిన వాహనాలు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులకు పనిభారం పెరగడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పి శంకర్ గౌడ్ నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నారాయణపేట జిల్లాలో బైక్ ర్యాలీ రంగారెడ్డి జిల్లా ఆమన్గన్ పొలంలో పశువులను ఎందుకు మేపావు అని నిలదీయడంతో పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని హత్యకు పాల్పడిన తండ్రి కొడుకులు రంగారెడ్డి జిల్లా ఆమన్గన్ మండలం మూర్తోజుపల్లిలో లింగయ్య తన పొలంలో తమ్ముడు దాసు పశువులను మేపడంతో తమ్ముడిని నిలదీసిన అన్న లింగయ్య కోపంతో పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని అన్నని చితక బాధిన తమ్ముడు అతని కొడుకులు లింగయ్య ఆపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో లింగయ్య మృతి చెందాడు కొడుకు మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాస్ని అతని కొడుకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఉపేందర్ రావు తెలిపారు అమన్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్తుజాపల్లి గ్రామంలో మహేష్ అనేటైన కంప్లైంట్ ఇయడం జరిగింది ఫ్యాక్స్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ని పొలంలో పక్కపక్కన పొలాల్లో మధ్యలో పాత గొడవలు కూడా ఆ పాత కక్షలు మనసులో పెట్టుకొని దాసు కుమ్ము దాసు అతని కుమారులు మొత్తం నలుగురు కలిసి అతన్ని అటాక్ చేసి లింగయ్య మహేష్ యొక్క ఫిర్యాదుదారుడు ఒక తండ్రిని చంపివేయడం జరిగింది ఇంజురీస్ జరిగిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోతే అప్పటికే ఆయన మరణించడం జరిగింది ఆయన మహేష్ యొక్క ఫిర్యాదు మేరకు 302 మర్డర్ కేసులో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దర్యాప్తు చేపట్టినాము ఇంతకుముందే పోస్ట్ మార్టం అయిపోయింది సీజర్ పంచనామాసు ఇంక్వెస్ట్ పంచనామాసు కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడే బాడీ విలేజ్లోకి వచ్చింది దర్యాప్తు కొనసాగుతుంది వాళ్ళ నలుగురు కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది భారతీయ కళలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సర్వశిక్ష అభియాన్ కేంద్రంలో ఈ రోజు డ్రాయింగ్ విభాగంలో 20 మంది విద్యార్థులు నృత్య కళ ప్రదర్శనలో 8 మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి పర్యవేక్షించారు కళా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా గెలుపొందిన అభ్యర్థులకు ఈ రోజు మెమెంటోలు జిల్లా విద్యాశాఖ అధికారి అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ టోల్ ప్లాజా వద్ద షాద్నగర్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఒకే వేదిక వద్ద సేవలు సులభం చేస్తూ సురక్షిత ప్రయాణానికి అన్ని ఉంటేనే సాధ్యమంటూ వాహనదారులకు ఒకే దగ్గర హెల్మెట్ లేని వారికి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి స్లాట్ బుకింగ్, నంబర్ ప్లేట్ లేని వారికి నంబర్ ప్లేట్, ఇన్సూరెన్స్ లేని వారికి ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. షాద్నగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. బేసిక్గా ట్రాఫిక్ పోలీస్ అనేసరికి ప్రజలందరికీ ప్రయాణికులు వాహనదారులందరూ కూడా ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కేవలం చలనలు రాయడానికి మాత్రమే ఉంటారని ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళ మైండ్లో. అలాంటి కాన్సెప్ట్ మాకు లేదు. కేవలం మీకు సర్వీస్ చేయాలి, మీరు సురక్షితంగా మీ ఇంటికి వెళ్ళాలి ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ మా ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను మా ఉన్నతాధికారులన్న పంచుకున్న తర్వాత మంచి ప్రోగ్రామే చేయమని ఆదేశాలు వచ్చిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ షాద్నగర్ పట్టణం అనేది కూడా నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది. దాంతోపాటు స్టేట్ హైవేలు, పల్లెటూరు చాలా ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రాఫిక్ పైన పెద్ద అవగాహన లేకపోవడం వల్ల రోజు ప్రమాదాలు తరఫున మా దృష్టికి వచ్చింది. బేసిక్గా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసుకున్నట్టయితే వాళ్ళకు ఈ ట్రాఫిక్ పైన అవగాహన లేదు. అయితే దానిలో భాగంగానే మేము చాలామంది కూడా చలానాలు చేసినాం. లైసెన్స్ లేనివాళ్ళకు 2 సార్లు లైసెన్స్ల కింద బుక్ చేసినాం. అయినా కూడా వాళ్ళ లోపల మార్పు రాలేదు. అయితే దీనికి కారణమే మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం షాఖాపూర్ స్టేజ్ దగ్గర పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. జాతీయ రహదారి 44పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాము చెప్పిన పంటనే వేసుకోవాలని సూచించినప్పటికీ రైతులు పండించిన పంటను ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. తమ కుర్చీలను కాపాడుకునేందుకు పెట్టిన దృష్టి రైతుల సమస్యలపై కూడా పెట్టాలని వారు డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వివిధ భాగాలలో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి చందు నాయక్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిజికల్ మెడికల్ ఆఫీసర్ అర్హత, జనరల్ మెడిసిన్ MBBS వేతనం 60,000 నుండి 40,000 వరకు, ల్యాబ్ మేనేజర్ ఒక పోస్టు, MNC మైక్రోబయాలజీ
కెమిస్ట్రీ అర్హత ఉండాలని వేతనం 30,000 స్టాఫ్ నర్స్ పోస్టులు 3 ఉన్నవని అర్హత ఎంఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ ఉండాలని వేతనం 17,035 రూపాయలు ఉంటుందని తెలిపారు వీటికి ఈ నెల 30న దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఆయన తెలిపారు గాని ఒక పోస్ట్ ఉంటుంది అది పాలియేటివ్ కేర్ అంటారు సో ఒక వెహికల్ లో ప్రతి రోజు విలేజ్ విలేజ్ పోయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి सो दी एमडी जनरल मेडिसिन अमो 60,000 शाली उमबीबीएस वालतेमो 40,000 शाली उवर क्वालिफिकेशन उन्नवाो मे पब्लिक की सर्वीस चेयली अने इंटेंशन उतमे पोस्ट को अप्लाई चेयली 30वीं तारीख सायंत्र 5 गंटल वरकू अप्लिकेशन विदिन 1 वीक मोत्तम प्रोसेस अंत कंप्लीट वाळ्ळकि अपॉइंटमेंट आर्डर इस्तां तर्वात दींट्लोने पालियेटिव केयर लोने 3 स्टाफ नर्स पोस्ट వీళ్ళ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ నర్సింగ్ గాని ఎంఎస్సీ నర్సింగ్ లేని ఎడల బిఎస్సీ నర్సింగ్ గాని ఉండాలి వీళ్ళకి శాలరీలు 17,030 రూపాయలు సో వీళ్ళ అప్లికేషన్ కూడా మాకు 30వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాము అర్హులైన అభ్యర్థులు ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు వచ్చి మాకు మా ఆఫీస్ లో అప్లికేషన్ ఇవ్వాల్సిందే కోరుతున్నాం అప్లికేషన్ విధానం ఆన్లైన్ ఇది ఆన్లైన్ లో ఉంటుంది లేదు డైరెక్ట్ మా చేతికి వచ్చేసి మా ఆఫీస్ లో ఇచ్చినా గాని తీసుకుంటాం नोटिस बोर्ड लो प्लस प्रिंट मीडिया लो गानी इलेक्ट्रॉनिक मीडिया लो गानी दीनी गुरिंचि वाइल्ड पब्लिसिटी इस्तुन्नाम मनोल्लु वच्चिनोल्लु एवरैना उंटे वच्चि इंटेंशन गा वच्चि इव्वोच्चु इंकेमन्ना सीनियारिटी कावाला सर 2 इयर्स एक्सपीरियंस वच्चिन दांट्लो एक्सपीरियंस उन्न वाळ्ळु अयिते बेटर अंतकुमुंदु चेसिन वाळ्ळु अयिते बेटर गा उंटामु लेदंटे 10 प्लस क्वालिफिकेशन एमन्ना उंदि क्वालिफिकेशन एमएससी नर्सिंग आर बीएससी नर्सिंग विथ 2 इयर्स एक्सपीरियंस इदि नर्सिंग संबंधित ఇంకొకటి ల్యాబ్ మేనేజర్ ఉంటారు దీంట్లో ఎంఎస్సీ మైక్రోబయాలజీ గాని ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ గాని ఉండాలి వీళ్ళ శాలరీ 30,000 వీళ్ళకి కూడా సేమ్ 30వ తారీఖు 5 గంటల వరకు క్లాస్ ఇది రోస్టర్ పాయింట్ ఫాలో చేస్తాము ఎవరైతే బిఎస్సీ నర్సింగ్ వాళ్ళు గాని ఎంఎస్సీ నర్సింగ్ గాని ఉండాలి దీంట్లో ఏందంటే పాలియేటివ్ కేర్ అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర కొంతమంది ఎవరు లేని వాళ్ళు వాళ్ళకి పుండ్లై గాని క్యాన్సర్ అయి గాని డయాబెటిక్ ఫుట్ ఇట్లా ఉండోళ్ళని ఇంటికి పోయి ఇల్లు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇంటికి పోయి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ ట్రీట్మెంట్ తో మంచినే అవుతారు అంటే ఓకే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులకు పనిభారం పెరగడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పి శంకర్ గౌడ్ అన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎవరైనా ఉద్యోగులు పని చేస్తున్నారంటే వారు పంచాయతీ కార్యదర్శులే అని ప్రభుత్వం అనాలోచితంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం వలన ఉపాధి హామీ పథకం పనులు వివిధ శాఖల పనులు గ్రామం వరకు చేరవేస్తూ రాత్రి 10 గంటల వరకు డ్యూటీలో ఉంటూ పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కావున ప్రభుత్వం వెంటనే స్పందించి పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే పంచాయతీ కార్యదర్శుల యొక్క పనిభారాన్ని తగ్గించాలని ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది పంచాయతీ కార్యదర్శులకు పనిభారం పెరగడం వల్ల వారు మానసికంగా ఒత్తిడి గురి అవుతున్నారు. రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎవరైనా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారంటే వారు పంచాయతీ కార్యదర్శులే. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం వల్ల ఉపాధి హామీ పనులు కాకుండా వివిధ శాఖల పనులు గ్రామం వరకు చేరవేసేటువంటి గ్రామ కార్యదర్శులకు గ్రామంలో ఎలాంటి వర్కర్స్ లేక ఒత్తిడి పెరిగిపోయి మరి రాత్రి 10-11 గంటల వరకు వారికి ఒత్తిడి భారం పెరగడం వల్ల వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంతమంది ఈ ఒత్తిడిని పనిభారాన్ని తట్టుకోలేక వారు ఉద్యోగాలకు రాజీనామా చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారి సహాయంగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి మరి పనిభారం పెంచడం వల్ల రాష్ట్రంలోని 32 శాఖలకు సంబంధించినటువంటి సమాచారాన్ని గ్రామానికి చేరవేయడం మరియు ఆ సమాచారానికి సంబంధించిన సమాచారాన్ని మరి అధికారులకు చేరవేయడంలో వారికి పనిభారం పెరుగుతూ ఉంది. మరి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు అంటే దాదాపు 16 గంటలు వారు పనిచేయాల్సి వస్తుంది. వారి కుటుంబాన్ని చూసుకునే పరిస్థితులు కూడా ఈరోజు పంచాయతీ కార్యదర్శులు లేరు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా
వారికి 15,000 వేతనంతో సరిపెడతా ఉన్నారు. అదేవిధంగా మరి వారికి 3 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ చేస్తామంటే ఇది కూడా దారుణమైన విషయం. మరి ప్రభుత్వం ఆలోచన చేసి వారికి పనిభారం తగ్గించాలని చెప్పేసి, అదేవిధంగా మరి వారికి 15,000 వేతనం కాకుండా టైం స్కేల్ ఇవ్వాలని, 3 సంవత్సరాల కాల వ్యవధి కాకుండా 2 సంవత్సరాల్లోనే వారికి పూర్తిగా టైం స్కేల్స్ ఇస్తూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు పంచాయతీ కార్యదర్శుల్ని చిన్న చిన్న కారణాలతో మరి వారిని సస్పెండ్ చేయడము, ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయడము, తొలగించడం వల్ల వారు అనేకమంటి మానసికమంటి విధకు గురి అవుతూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు గ్రామ కార్యదర్శులకు, పంచాయతీ కార్యదర్శులకు పనిభారం తగ్గించాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నారాయణపేట జిల్లా కేంద్రంలో IFTU పలు సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి చౌక్ సత్యనారాయణ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ ర్యాలీని ఉద్దేశించి అంబేద్కర్ చౌరస్తా దగ్గర CPI ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బి రాము మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు దారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వాటి రక్షణ కోసం కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నవంబర్ 26, 2020న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు. నారపేట పట్టణంలో చేయడం అనేది ఈరోజు జరిగింది. కానీ గతంలో కోయిల్కొండలోను, మరికల్లోను, అదే రకంగా దన్నాడలో, అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో దామర్గిద్ద, మద్దూరు అన్ని మండల కేంద్రాలు కూడా ఇంతవరకు బైక్ ర్యాలీ చేయడం అనేది జరిగింది. అదే రకంగా ఈరోజు ఈ నారపేటతో పాటు మక్తల్ కేంద్రంగా కూడా భారీ ఎత్తున ఈ బైక్ ర్యాలీ అనేది చేయడం అనేది జరిగింది. ఇది ఈ దాని ద్వారా దేశ జిల్లాలో ఉండే ప్రజానీకమంతా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ సమ్మెలో పాల్గొనాలని అనేది అన్ని మేము కోరుతున్నాం. మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్ల మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీలో కేటీఆర్ ఆరో ప్లాట్ చెరువులో చేపలు చనిపోతున్నాయి. గ్రామస్తులు కోర్టులో కేసు వేయడంతో హైదరాబాద్ నుంచి గ్రౌండ్ వాటర్, ఫిషరీస్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకుపోవడానికి వచ్చారు సంబంధిత అధికారులు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ప్రాథమిక వివరాలు సేకరించడం కోసం కేటీఆర్ ఆరో ప్లాంట్ వాటర్ తయారీ విధానాన్ని మరియు వృధాగా వెళ్లే నీరుని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి షాంపిల్ తీసుకున్నారు. అనంతరం రంగనాయక చెరువుని పరిశీలించి నీటి నమూనాలు సేకరించారు. నీటి నమూనాలు ల్యాబ్ కు తరలించి ల్యాబ్ పరీక్షల అనంతరం వచ్చిన ఫలితాల ఆధారంగా చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. మాట్లాడాలి.
చేపలు ఏడి దగ్గరకు పోయినాం, ఏడి దగ్గరకు పోయి చేపలు పట్టుకుని మీ మీడియాలో ఉంది, వీసీ తెలియసిండు. వేసిన తర్వాత మేము ఏడి దగ్గరకు పోయినాం, చేపలు తీసుకుని పోయిన తర్వాత ఈ వాటర్ ఆ వాటర్ చెక్ చేస్తామని. ఇది వరకు నెల పది రోజులు వదిలిపెట్టు స్వామి, ఇప్పుడు మేము వచ్చినాం కదా, శాంపుల్ కలెక్ట్ చేయడానికి వచ్చినాం కదా, ఆ పని మమ్మల్ని చేయిస్తే చేస్తాము. ప్రతిదానికి అడ్డం పడతామని చెప్తున్నాము అని చెప్పినావు, నాకు అర్థమైంది. నువ్వు నీ బాధకి ఏంది సొల్యూషన్ కూడా చెప్తున్నాం మేము. చెక్ చేయండి సార్, మరి శాంపుల్ కలెక్ట్ చేస్తామని చెప్తున్నాం కదా. మేము దగ్గరికి వెళ్ళండి సార్. మంగళవారం హైదరాబాద్ రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శివరాంపల్లిలో పర్యటించి టీఆర్ఎస్ అభ్యర్థిగా కోరాని శ్రీలతకి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న డివిజన్ ఇన్ఛార్జ్ పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న కొడంగల్ నియోజకవర్గ పార్టీ అధికార ప్రతినిధి కౌన్సిలర్ శ్రీ మధుసూదన్ యాదవ్, సర్పంచులు సయ్యద్ అమ్జద్, నందిగామ సాయిలు, ప్యాలమద్దీ ఫహీం, గౌరవరామ్ అజ్మీర్, మాజీ సర్పంచ్ రమేష్ బాబు, డాక్టర్ నవాజ్ మరియు వారితో పాటు కోస్గి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎగురు కానీ సిసిలో నిర్మాణం చేపట్టారు. అదే కాకుండా ఈరోజు సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి ఈరోజు 2000 రూపాయల పెన్షన్ కానీ 3000 రూపాయల పెన్షన్ కానీ అనేక కార్యక్రమాలు ఈరోజు కళ్యాణ షాది ముబారక్ అని కేసీఆర్ లాంటి అనేక కార్యక్రమాలు గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేసిన విధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. గడప గడపకి ఇంటికి అందుతున్నాయి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక గుర్తింపు నగరంగా ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఒక విశ్వనగరం తయారు చేస్తాము. అదే కాకుండా అభివృద్ధి విషయంలో 65,000 కోట్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు హైదరాబాద్ నగరాన్ని. అదే కాకుండా వివిధ బౌల సంస్థలు కూడా ఇక్కడ రావడం లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు కల్పించిన ఘనత కేటీఆర్ గారికి. ఈరోజు అమెజాన్ కానీ ఆపిల్ లాంటి కంపెనీలు కూడా హైదరాబాద్కి వచ్చినాయి. కేటీఆర్ గారి ఘనత మనం ఘనతని చెప్పి తెలియజేసుకున్నందులో భాగంగా ఇక్కడ ఉన్న రైతులు కానీ మహిళలు కానీ ప్రజలు కానీ యువకులు కానీ అదే ఎత్తున ఈరోజు బ్రహ్మాండంగా పాదయాత్ర చేసినాం. మంచి మెజార్టీతోని రాయన్నలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతుందని తెలియజేసుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని జాతీయ రహదారి 44పై బైఠాయించిన రైతులు, భారీగా నిలిచిపోయిన వాహనాలు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులకు పనిభారం పెరగడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పి శంకర్ గౌడ్. నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నారాయణపేట జిల్లాలో బైక్ ర్యాలీ. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.